రామాయణ కల్పవృక్షం, 1000 పడగలు వంటి అత్యుత్తమ రచనలతో తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయి గౌరవాన్ని సముపార్జించి పెట్టిన సత్కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. పద్యం, గేయం, కథ, నవల, వ్యాసం, నాటకం ఇలాంటి ఎన్నో రకాల ప్రక్రియల్లో అందివేసిన చెయ్యిగా నిలిచి తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న శ్రీ విశ్వనాథ వారితో శ్రీ కేశవపంతులు నరసింహశాస్త్రి, శ్రీ వేలూరి సహజానంద గారు నెరపిన కవితా గోష్ఠి నుంచి కొన్ని భాగాలు. మీరు వెంకటశాస్త్రి గారి దగ్గర చెప్పుకున్న గురుభక్తేనండి, లేక ఆత్మవిశ్వాసం చేత ఒక పద్యం చెప్పారు నా వంటి శిష్యుడు? నేను ఆయన శిష్యుడిని. అయ్యా, శిష్యుడు అంటే ఏం శిష్యుడు? ఆయన మొహం చూస్తే కవిత్వం వచ్చిందని అనుకుంటున్నాను. అంటే శిష్యుడు ఆ పద్యం జ్ఞాపకం ఉందా తమరికి? ఎందుకు లేదు, రాకండి. ఆ పద్యాన్ని నాకు జ్ఞాపకం లేకపోతే అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా ఆ భోగం. ఆ భోగం ఇంకేమి కాదు, అది ఉట్టి భోగం. అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా ఆ భోగము అస్మాదృశుండు అలా కుస్వాదుర సావతార ధిషణాహంకార సంభార దోఖల బ్రాహ్మీ మయమూర్తి. నా వంటి సాక్షాత్ సరస్వతి నా శిష్యుడు ఉన్నాడా, తిక్కన శిష్యుడు ఉన్నాడా? ఇది భోగం ఇలాంటి శిష్యుడు ఉన్నాడు. అలా నన్న ఇయ్యకు లేదు అంటే అది ఎందుకంటే మాట అక్కడ ఆ భోగం అన్న మాట చూపలేదు, అసలు అర్థం అక్కడ ఉంది. అలా నన్న ఇయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృశుండు అలా హుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టు. ఆ వ్యోమ పేశల చాంద్రి మృదుకీర్తి. ఇక్కడ ఆవ్యోమ అంటే ఆంగ్ మర్యాద విజో ఆడి ఒక ఆయన ఆ అంటే దట్ అని అర్థం చెప్పాడు. ఆ వ్యోమ పేశల చాంద్రి మృదుకీర్తి చల్ల పిలవంశస్వామికున్నట్లు. ఆ వ్యోమ అంటే అభివృద్ధి అని అర్థం అన్నమాట. అంటే మొత్తం ప్రపంచంలో అన్నమాట. ఆ వ్యోమం అదేలేండి, ఆకాశం వ్యోమాంతం అని విశ్వంలో అని అర్థం. విశ్వనాథ మధ్యాకర్ అనే పుస్తకం ఉంది. నాకు కొడుకు 14 ఏళ్ళు వచ్చి చచ్చిపోయినాడు, వాణ్ణి గురించిన దుఃఖంలో రాశా నా మధ్యాకర్. దానికే ఈ సెంట్రల్ అకాడమీ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు 5000. అందులో ఈ వేములవాడ అవి వేరు, వేములవాడ కూడా అందులో ఉంది. వేములవాడ నేను ఇప్పుడు కరీంనగర్ లో ప్రిన్సిపాల్ గా ఉన్నా గనక వేములవాడ దగ్గర గనక ఆ స్వామి మీద కూడా ఒక శతకం ఉంది. అవి 10 శతకాలు, 10 వందలు 1000 పద్యాలు. అవి కిన్నెరసాని పాటలు రాయటానికి మీ కారణం ఏమిటి? దానికి ఆ రోజుల్లో దానికి కారణం ఏంటంటే మా నాయక మాకు పెద్ద ఆస్తి మాది, ఒక 80 ఎకరాలు సుక్షేత్రమైన మాగాని మాది. మా నాయన గారు దాన ధర్మాలకి వాటికి రామార్పణం చేశాడు. దాన్ని కైలాసాచల సానువాస ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒక స్థలం సంపాదించాడు, కొన్ని ఎకరాలు కొన్నాడు ఆయన. ఈయన వెళ్ళి పుత్తిదారి పూర్వం అక్కడ ఉంటూ ఉండేవాడు. ఏమైనాడో మాకు తెలియదు. ఆయన వస్తే ఏమి నాన్నగారు ఏమిటి నాకు అంత కాలేదంటే అక్కడ పొలంగా ఉన్నాను రాట్టగా. సరే నేను వచ్చి చూస్తాను ప్రధాన పెంటమిటి చదువుతున్నా. బయలుదేరి ఆయనతో వచ్చాను. వస్తే ఈ దారిలో ఉందండి మహాప్రభు కిన్నెరసాని పేరు విన్నాను. అదే మాకు ఎంత సొగసైన పేరుంది ఏమిటిదే విన్నాను. అడవిలో ఎవరుని తీసుకుని వెళుతున్నాం, నన్ను అక్కడ వాళ్ళు ఆగనే వాళ్ళ పుల్లొస్తాయి తావంటరా మొదలుగా అంటారు. అంటే నేనేసానంటే ఏదో వ్యధ వ్యాజం ఒక మెష పెట్టి అక్కడ అరగంట ఆగా దాన్ని చూడటానికి. ఆ చూడటానికి అంత ఏదో కొంతసేపు చూశాను. అక్కడి నుంచి దీని మీద రాద్దామనిపించింది. అప్పుడు కొంచెం గురదాడప్పారావు పంతులు గారి యొక్క ఒక ముద్ర ఉండేది నా మీద. కొన్నాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ముద్ర ఉండేది చిన్నప్పుడు. అవునులేదు ఆ ముద్రతో ఇట రాద్దామని. పైగా అవన్నీ చిన్నప్పుడు నేను సంగీతం బాగా పాడేవాడిని. కొంచెం మీ నోటి నుంచి కిన్నెరసాని పాట మీకు జ్ఞాపకం ఉన్న లైన్స్ పోయి ఊదెను ముగిలు కన్నెలే పోయి చెప్పాను తగని కోరిక చేత తనలో గడలి రాదు
సొగసు కిన్నెరసాని చూడాలెననిపించి ఉర్రటలుగెను మెరెక్కి చూచెను గంగ తన జిల్లాడు కాలదే. ఇవన్నీ కూడా దేశీయములైన సంగతులు. ఇవన్నీ చమత్కారంగా చేస్తే మన సైంటిఫిక్ మ్యూజిక్ కిందకు వస్తాయి. ఇదో అందులో ఉన్న ఒక చిన్న సంగతి ఇందులోకి వచ్చి ఇది ఎలాగో అనిపిస్తుంది. ఇది చాలా కష్టం తెలుసుకోవడం ఇది.